తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఎటువంటి తప్పు చేయలేదని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ఒంగోలులోని మాగుంట కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకు 10 రాష్ట్రాల వ్యాపారాలు ఉన్నాయని 50 ఏండ్ల అనుభవం ఎక్కడా తప్పు చేయలేదని తెలిపారు. కోర్టులో తన కుమారుడు రాఘవరెడ్డిని కలిసినప్పుడు పెద్దనాన్న సుబ్బారామిరెడ్డి పేరును ఎప్పుడూ అప్రతిష్ట పాలు చేయను, అలాగే మీకు తలవంపులు వచ్చే పని చేయను అన్నాడని మాగుంట పేర్కొన్నారు. ఆ నమ్మకంతోనే తాను ధైర్యంగా ఉన్నానని, త్వరితగతిన సమస్యలన్నీ తీరేలా భగవంతుణ్ణి ప్రార్థించాలని మాగుంట జిల్లా ప్రజలను కోరారు. ఈ విషయమే చాలాసార్లు కూడా మీతో కూడా ప్రస్తావన చేయడం కూడా జరిగింది. మాది మా నాన్నగారు స్థాపించిన వ్యాపారం 70 సంవత్సరాల వ్యాపారం. ఈ 70 సంవత్సరాల్లో దాదాపు 10 రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వ్యాపారాన్ని కూడా చేస్తూ నాకు ప్రత్యేకంగా 50 సంవత్సరాల అనుభవం అనేది కూడా ఉంది. కాబట్టి ఇప్పుడైనా గట్టిగా చెప్పడం అనేది మాగుంట కుటుంబం ఇప్పుడు కూడా ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా తప్పు చేయలేదు. అందుకే ఏంటంటే మా కుమారుడు కలిసేదానికి నేను కోర్టులోకి వెళ్ళినప్పుడు ఒకటే చెప్పాడు, డాడీ పెద్దనాన్న సుబ్బరామరెడ్డి గారి పేరు అనేది కూడా ఎప్పుడు అప్రతిష్ట పాలు చేయను నేను, మీకు తలవంపులు చేసే పని కూడా ఎప్పుడు కూడా నేను చేయలేను, నాకా నమ్మకం ఉంది, ఎక్కడా తప్పు చేయలేదు అనేది. అందుకు నేను ధైర్యంగా ఉన్నాను. మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే దయచేసి మీరు ధైర్యంగా ఉండదు అనేది అటువంటి భరోసా అనేది గట్టిగా నా కుమారుడు చెప్తున్నప్పుడు నాకు అదే అనిపించింది. భగవంతుడా ఇటువంటి బిడ్డని నాకు ప్రసాదించినందుకు మీకు ధన్యలా కూడా రుణపడి ఉన్నారని గర్వంగా కూడా నేను ఎప్పుడు కూడా రాజకీయంలోకి వచ్చి 32 సంవత్సరాలు మాగుంట సుబ్బరామరెడ్డి గారు రాజకీయ జీవితాన్ని అనేది కూడా ప్రసాదించిన తర్వాత ఎటువంటి తప్పులనే కూడా రాజకీయంలో కూడా చేయకుండా సజావుగా సాగిపోతున్న మాగుంట కుటుంబం. అందుకే ఒకటే కోరుకుంటున్నా, మాగుంట కుటుంబ శ్రేయోభిలాషుణ్ణి, ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా నా కుమారుడు నా మాగుంట రాఘవరెడ్డి ఎప్పుడు తప్పు చేయలేదు కాబట్టి మీరు వారిని ఆశీర్వదించండి. భగవంతుడు కూడా వారు తొడగతిన గదిన ఈ సమస్యలన్నీ కూడా తీరిపోయేటట్టుగా కూడా ప్రార్థించడం కూడా కోరుకుంటూ దయచేసి మీకు ఒకటే చెబుతున్నాను, ఈ విషయం అనేది కోర్టు పరమైన పరిధిలో ఉన్నది కాబట్టి సబ్జ్యుడీస్ నేను ఏది కూడా దీని గురించి కూడా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాము. తర్వాత నిజ నిజాలన్నీ కూడా మీ ముందు కూడా నేను ఉత్సాహాలను కూడా తెలుపుకుంటున్నాను. బాగుంటుకుంటున్న తరఫున ప్రత్యేకంగా మీకు అందరికి కూడా మరొకసారి కూడా హృదయపూర్వకంగా కూడా మమ్మల్ని ఆశీర్వదించండి, భగవంతుడిని కూడా ప్రార్థించడం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.